కొడుకు శ్రీకాంత్ ఒక పిల్లను ప్రేమించి మోసం చేస్తాడు అన్న సంగతి తెలుసుకున్న తండ్రి సాయి ఆడపిల్లకు న్యాయం చేయాలి అని చెప్పి తన భార్య సుందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం ఇద్దరు కలిసి బాగా ఆలోచించి కొడుకు శ్రీకాంత్కి తెలియకుండా మరుసటి రోజే ఆ ఆడపిల్లను ఇంటికి వెళ్ళి సిరి ఇంటికి వెళ్ళి అమ్మ సిరి మేము శ్రీకాంత్ తల్లిదండ్రులం మీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పి లోపలికి వెళ్తారు. సిరికి తండ్రి లేడు, సిరికి ఒక తల్లి, తనకి ఏమీ తెలియదు, అమాయకురాలు. అలా ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో వారు కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. చూసిన వారు మాత్రమే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ సిరి. నీకు మా అబ్బాయి శ్రీకాంత్ అంటే నిజంగా ఇష్టమా లేదా ఒకటి చెప్పు అని అడగడంతో మీ అబ్బాయి శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టమండి, అందుకే ప్రేమించాను. నాకు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నన్ను వదిలేసి వేరే ఆమెతో తిరుగుతూ ఉన్నాడు. అది ఏమిటని ప్రశ్నిస్తే నన్ను వదిలేశాడు. నాకు ఒక తండ్రి ఉంటే ఇప్పటికే మీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకునేవాడే. మా తల్లికి అంతగా తెలియదు, అందుకే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాను. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే భయం వేసింది. పైగా మాది పరువు గల కుటుంబం, ఇప్పటికే మా బంధువులంతా కూడా మమ్మల్ని అదోలా చూస్తున్నారు. అందుకనే ఈ విషయం బయటకి రాకుండా దాచుకున్నాను. సమయానికి మీరే వచ్చి మీరే నాకు న్యాయం చెయ్యాలి అని చెప్పడంతో అలాగైతే నువ్వు మా ఇంటికి వచ్చాయమ్మా, నేను మీ పెళ్ళి చేస్తాను అని చెబుతాడు శ్రీకాంత్ తండ్రి. ఆ విషయం విన్న సిరి చాలా సంతోషించి ఒక్కసారిగా శ్రీకాంత్ తల్లిదండ్రుల కాళ్ళపై పడుతుంది. సిరి అది చూస్తున్న ఆ తల్లిదండ్రులు, పైకి లేమ్మా, మమ్మల్ని క్షమించు, మేము వాడిని చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచాము, ఏది కావాలంటే అది ఇచ్చాము, అలా డబ్బు బాగా అలవాటు చేశాము. అందుకనే వాడు ఆడవాళ్లకు విలువ తెలియకుండా అలా ప్రవర్తించేవాడు. వాడు ఏమైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు, నేను వాడితో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను అని చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా, కడుపులో మా వారసుడు ఉన్నాడు, మా వంశధారకుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు, నేను ఒక వారం రోజుల్లో వాడిని నిన్ను తీసుకొని వెళ్తాను, అలాగే ఇద్దరికి పెళ్లి చేస్తాను, మీ అమ్మగారిని కూడా మాతోటే తీసుకొని వెళ్తాం అని చెప్పడంతో సిరి చాలా సంతోషించి ఆ దేవుడు నాకు ఇంత మంచి అత్తయ్య మావయ్యని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటాను అని చెప్పి అంటుంది సిరి. అలా ఆ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిన వెంటనే శ్రీకాంత్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, త్వరగా ఇంటికి వచ్చాయి అని చెప్పి అంటారు. అలా శ్రీకాంత్ వెంటనే ఇంటికి వెళ్ళగానే డోర్ వేసి బాబు శ్రీకాంత్ నువ్వు చేసింది చాలా తప్పు అని అనడంతో అసలు నేనేం చేశాను, అసలు ఏంటో చెప్పండి అని అనడంతో నీకు సిరి అనే అమ్మాయి తెలుసా అని ఒకసారిగా శ్రీకాంత్ తండ్రి అనడంతో శ్రీకాంత్ నోరు తడబడుతూ నాకు తెలియదు అని అబద్ధం చెబుతాడు. అది విన్న తల్లి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి కోపంగా వచ్చి నా మీద ఒట్టేసి చెప్పురా, నీకు నిజంగా సిరి అంటే తెలియదా అని అనడంతో శ్రీకాంత్ జరిగిందంతా చెబుతాడు. నన్ను క్షమించండి అమ్మ, నేను తప్పు చేశాను, ఏదో వయసులో ఉన్నాను కదా, తెలియకుండానే తప్పు చేసేసాను, ఆ తప్పు తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని సిరి నన్ను చాలా బ్రతిమలాడింది, నేను అందుకు అంగీకరించకుండా వేరే అమ్మాయిని మళ్ళీ ప్రేమించాను అని చెప్పడంతో నువ్వు చేసింది చాలా తప్పు, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి మేము ఒప్పిస్తాము, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. కానీ సిరి కడుపులో మన వంశధారకుడు పుడుతున్నాడు, అందుకని సిరిని
నువ్వే పెళ్లి చేసుకోవాలి అని అనడంతో అందుకు శ్రీకాంత్ అంగీకరించాడు. నాకు సిరి అంటే ఇష్టం లేదు, ఎప్పుడు ప్రేమిస్తున్నా ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను సిరిని పెళ్లి చేసుకోనని కోపంగా అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ వినకుండా కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు శ్రీకాంత్. అది చూసిన శ్రీకాంత్ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. భార్య బాధపడుతుంది గమనించిన భర్త భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడే ఇంటికి వస్తాడు, వాడు వచ్చినాక అన్నం పెట్టకు, నేను వాడితో మాట్లాడి వాడిని ఒప్పిస్తాను అని చెప్పి నాకు చెప్పాడు అని నచ్చ చెప్పాడు. అలా శ్రీకాంత్ కోపంతో బయటకు వెళ్ళి తన ప్రజెంట్గా ప్రేమిస్తున్న అంబికాకు ఫోన్ చేసి, నాకు ఈరోజు కోపంగా ఉంది, మనం ఎక్కడికైనా వెళ్దాం రా అని అనడంతో అంబిక అలాగే అంటూ రెస్టారెంట్కి వెళ్ళి తింటారు. అలా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, నా దగ్గర ఒక రూపాయి లేదు, నాకు ఏమైనా డబ్బు సహాయం చేస్తావా అని శ్రీకాంత్ అనడంతో, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి, సరే నేను వెళ్తాను, ఇంకా నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పి అంబిక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూస్తున్న శ్రీకాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సర్వీస్ అతను వచ్చి బిల్ ఇస్తాడు, 3500 ఉంటుంది. శ్రీకాంత్ దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుతాడు. అదంతా గమనిస్తున్న సిరి ఆ బిల్ కట్టి వెళ్ళిపోతుంది. అప్పుడే సర్వీస్ అతను వచ్చి, మీ బిల్ ఒక అమ్మాయి కట్టి వెళ్ళిపోయింది అని చెప్పడంతో, ఎవరు అమ్మాయి అని అడిగేసరికి సర్వీస్ అతను అమ్మాయిని చూపించగానే ఒక్కసారిగా తనని చూసి శ్రీకాంత్ చాలా బాధపడి తన దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని చెప్పి వెంటనే సిరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. అమ్మా నానా నన్ను క్షమించండి, మీరు చెప్పినట్టుగానే సిరిని పెళ్లి చేసుకుంటాను, సిరికి నాపై ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు, నేనేదో మోసం చేసి వదిలేశాను, అంబిక నా డబ్బు చూసి వచ్చింది, సిరి మాత్రం నా ప్రేమను చూసే వచ్చింది, అలాగే సిరి ప్రేమ ఏంటో నాకు అర్థమైంది, ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను, సిరిని చాలా సంతోషంగా ఎప్పుడు ఎలాంటి బాధ లేకుండా చూస్తాను, అలాగే మీరు ఆఫీస్లో వర్క్ చేసుకోమని చెప్పారు కదా ఫ్రెండ్స్, చూసేవాళ్ళు మాత్రమే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆఫీస్లో వర్క్ ప్రతిరోజు నేనే చూసుకుంటాను, అలాగే ఏ పని ఉన్నా నేనే చూస్తాను అని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెబుతాడు. అది విన్న తల్లిదండ్రులు, చూసావారా చివరికి ఆ దేవుడే నిన్ను మార్చి ఇలా చేశాడు అని చెప్పడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలా సిరి తల్లిని శ్రీకాంత్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, థ్యాంక్ యూ ఆల్.